మెడ నొప్పి ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి? సో మనం చూసినట్టయితే ఇప్పుడున్న ప్రొఫెషన్స్లో అందరూ సిట్టింగే ఎక్కువ ఉంటారు. సో ఈ సిట్టింగ్ ఎక్కువ ఉండడం ఏమవుతుందంటే కంప్లీట్ ఇలా సిట్ అవ్వడం, సిస్టమ్ ముందు ఉండడం, ఫోన్స్ చూసుకోవడం. సో ఎప్పుడైతే ఇలా మనం కంప్యూటర్ ముందుండి ఇలా ఎంతసేపు ఇలా వర్క్స్ చేస్తూనే ఉంటారు, ఇలా ఫార్వర్డ్ టిల్ట్ అయ్యి ఇలా వర్క్స్ చేస్తూనే ఉంటారు, దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే, సో ఈ ప్రెషర్ ఎక్కువగా టిప్ ఆఫ్ ద ఫింగర్స్ ఉంటుంది కదా, మీరు కీప్యాడ్ ప్రెసింగ్స్ టైప్స్లో మనం ఫోన్ ఇలా చూస్తున్నా సరే ఎక్కువగా ఈ థంబ్ యూస్ చేయడం లేదా ఇలా పెట్టుకొని ఇలా యూస్ చేయడం, మోస్ట్లీ టిప్ ఆఫ్ ద ఫింగర్స్ ఎక్కువ ఉంటుంది. సో రేడియేషన్ ఇంపాక్ట్ కావచ్చు, లేదా ఇన్ కేస్ మనం కంటిన్యూస్ మేబీ ఆర్ 5 hours, 4 hours, or 8 hours మనం ఎంతసేపు అలా దాని ముందు ఉండేసరికి ఏమవుతుందంటే, ఈ టిప్ పెరిఫరల్ ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇక్కడ వరకు జరిగే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, ఈ టోటల్ పార్ట్ ఈ నెక్ నుంచి కూడా ఇదంతా కూడా మనకి పెయిన్ స్టార్ట్ అయిపోతాయి కొంతకాలం అయిన తర్వాత. సో మనం దీని నుంచి ఎలా ఎదుర్కోగలగాలి? జనరలీ చూసినట్టయితే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం కూర్చోనే ఉంటాం, జనరల్గా ఆఫీస్లో కూర్చోనే ఉంటాం. సో ఇప్పుడు వన్ ఆర్ టూ అవర్స్ ఇలా కంటిన్యూస్ వర్క్ చేసుకున్నారు కదా, జస్ట్ స్టాండ్ అప్, ఒక 5 seconds, 10 seconds లేగండి, లెగిసిన తర్వాత జస్ట్ బెండ్ బ్యాక్, అలా కొంచెం సేపటికి ఇలా బెండ్ బ్యాక్ చేసుకోండి. ఈవెన్ మీ నెక్ కానివ్వండి, హోల్ బ్యాక్ ఇలా కొంచెం వెనక్కి బ్యాక్ చేసుకొని మళ్ళీ బెండ్ ఫార్వర్డ్ అయిపోయి కూర్చోండి. సో ఎవ్రీ 2 hours ఒకసారి ఎప్పుడైతే మనం అలా చేస్తూ ఉంటామో, సో ఏమవుతుందంటే ఆ స్టిఫ్ అయిన మజిల్స్ అనేటివి రిలీఫ్ వస్తుంది. అందరి ముందు ఇలా చేయడానికి ఇబ్బంది అనిపించినా, మీరు కుర్చీలో కూర్చొని ఉంటారు కదా, కుర్చీలో కూర్చున్నప్పుడైనా ఏం చేయాలంటే జస్ట్ టిల్ట్ బ్యాక్. ఎప్పుడైతే మనం ఇలా టిల్ట్ ఇలా కొంచెం మెడని వెనక్కి వాల్చగలుగుతామో, ఈ మజిల్స్ అన్నీ కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపించేస్తూ ఉంటాయి, రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది, ఆ స్ట్రెయిన్ అయిన పార్ట్ కొంచెం రిలీఫ్ కనిపించేస్తూ ఉంటుంది కాబట్టి. సో వర్క్ చేయండి, కాదనట్లేదు, అట్లీస్ట్ మనం ఇలా చేయడం వలన ఏమవుతుందంటే ఇక్కడ ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. సో ప్రెషర్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ రిలీఫ్ అనేది తొందరగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాల్షియం సోర్స్ ఉన్న ఫుడ్ తినాలి. ఏమాత్రం మనం కొంచెం నెగ్లిజెన్సీ చేసినా కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అని అంటే ఇబ్బంది అయిపోతుంది. సో డైలీ కాల్షియం ఫుడ్ ఉండేటట్టు చూసుకోండి. సో కాల్షియం ఫుడ్తో పాటు విటమిన్ డి మనకి బాడీలో సింథసిస్ జరుగుతుందా లేదా, అసలు మనం ఎక్స్పోజ్ అవుతున్నామా లేదా సన్లైట్ అనేది కూడా చెక్ చేసుకోండి. సో అట్లీస్ట్ 15 minutes, హాఫ్ అన్ అవర్ పొద్దున్నే ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి, కాల్షియం ఫుడ్ తీసుకోవాలి. ఈ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే తొందరగా ఒక 1 month, 2 months లోనే మనకు ఆ రికవరీ కనిపిస్తుంది.